అనావృష్టి మాత్రమే కాదు అతివృష్టి కూడా సమస్యలు తెచ్చిపెడుతుంది రాజకీయాల్లో అతి ఎప్పుడు చేటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా తయారైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచిన గన్నవరం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు అయితే తర్వాత కాలంలో వంశీ టీడీపీని కాదని జగన్కి దగ్గరయ్యారు మరి ఇప్పుడు గన్నవరంలో పట్టు ఎవరిది ఇక్కడే వైసీపీకి తలనొప్పులు మొదలయ్యాయి యార్లగడ్డ వంశీ మధ్య స్పర్ధలను పరిష్కరించే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయి అయితే అవి ఫలించలేదు ఇక తాజాగా నియోజకవర్గంలో మరో పరిణామం కూడా చోటు చేసుకుంది యార్లగడ్డ వెంకట్రావు పుట్టినరోజు వేడుకలను నిర్వహించాలని భావించారు కార్యకర్తలు అయితే పోలీసులు అందుకు అనుమతి ఇవ్వలేదు దీనిపై యర్లగడ్డ స్పందించారు కూడా పోలీసులు అవరక్షణ చేస్తున్నారని ఎమ్మెల్యే మంత్రి ఒత్తిడి ఉందంటూ పోలీసులే చెబుతున్నారని ఆయన మండిపడ్డారు గన్నవరం వైసీపీలో తనకి ఎలాంటి గ్రూపులు లేవు కానీ వంశీతో కలిసి పనిచేయనని సీఎం జగన్కి ఇదే విషయం ఎప్పటికే చెప్పానన్నారు వంశీ నన్ను అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారని ఇప్పుడు తమ పార్టీలోకి వచ్చి తమ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు వంశీకి వైసీపీ అద్దీళ్లు మాత్రమేనని తనకైతే సొంతిల్లని యార్లగడ్డ తెలియజేశారు ఇక పలు గ్రామాల్లో పార్టీ కార్యకర్తలను తన జన్మదిన వేడుకలు జరపవద్దని వంశీ ఇబ్బంది పెట్టారని విమర్శించారు యార్లగడ్డ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని యార్లగడ్డ హెచ్చరించారు ఇక గన్నవర నియోజకవర్గంలో రాజకీయంగా వల్లభని వంశీమోహన్ పరిస్థితి ఏంటి అనేది ఆయన అభిమానులకు కూడా అర్థం కావడం లేదు తాజాగా రైతు భరోసా కేంద్ర శంకుస్థాపనకు వల్లభని వంశీ కాకులపాడు అనే గ్రామానికి వెళ్ళారు అయితే అక్కడికి వెళ్ళగానే రామచంద్రరావు వర్గం వల్లభనిని వంశీమోహన్ వర్గంపై రాళ్ళు విసిరింది రెండు వర్గాలు కూడా బాహాబాహీకి దిగడంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన మేం చేస్తామంటే మేం చేస్తామని ఎమ్మెల్యే వర్గం రామచంద్ర వర్గం పట్టుబట్టాయి దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే మారింది దండిగుంట్ల అనే గ్రామంలో వల్లభనేని వంశీమోహన్ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేశారు ఆయన దండిగుంట్ల గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేసినా సరే ప్రయత్నాలు ఫలించలేదు ఇక రామచంద్రరావు వర్గం యార్లగడ్డకి పూర్తి మద్దతుగా ఉంటారన్న విషయం తెలిసిందే దీంతో గన్నవరంలో వైసీపీ నాయకులంతా ఒక్కటై వంశీని టార్గెట్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది ఈ విషయంలో వంశీ ఇప్పటికే వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందట మరి ఇలాంటి స్థితిలో వల్లభరిని వంశీ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి